హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజు చాలా డిఫరెంట్గా కొత్తగా నేను ఒక రెసిపీ ట్రై చేశాను, సూపర్గా వచ్చింది. అది మీతో కూడా షేర్ చేయాలని చెప్పేసి నేను వీడియో ప్రిపేర్ చేశాను. చూశారంటే పిల్లలే కాదు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. అంత టేస్టీగా ఉన్నాయి, చూసారా పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. బ్రెడ్తో ఇలా చాలా కొత్తగా ప్రిపేర్ చేశానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ న్యూ రెసిపీ చూడాలంటే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఏమీ ఎక్కువగా అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎగ్స్ని బట్టి ఆనియన్స్ అనేది ఎక్కువ తక్కువ యాడ్ చేసేసుకోవాలి. మీరు ఆనియన్ సమోసా తింటారు, ఆలూ సమోసా, బటానీ సమోసా, చాలా రకాల సమోసాలు తింటారు కదండి. ఇది న్యూ రెసిపీ, చాలా వెరైటీగా ఉంటుంది. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారము యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనే దాన్ని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మనకి బాగా పొడి పొడిగా రావాలండి, కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్నగా ఉండాలి పీసులు. ఇలా కొద్దిగా వేగిన తర్వాత గరిటెతోటి ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా అనండి, చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ అవుతుంది అంతా కూడా. చివరిగా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. నేను కొత్తగా ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు చాలా ఇష్టపడ్డారు, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము. మనకి ఎన్ని సమోసాలు కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. అవైలబుల్గా ఉంటే వీట్ బ్రెడ్ అయినా తీసుకోండి, హెల్త్కి మంచిది. తీసుకున్న తర్వాత వీటిని అడ్జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. నేను వీట్ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే వీట్ బ్రెడ్ ఎక్కువగా యూస్ చేస్తానండి. ఇంకా అవైలబుల్గా లేనప్పుడు, అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది యూస్ చేసుకుంటుంటాను. ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని సమోసాలు కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని స్లైసెస్ కావాలో అలా కట్ చేసుకున్న తర్వాత, ఇలా కట్ చేసిన ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని పడేయాల్సిన అవసరం లేదు. వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసామంటే మనకి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. మనకి కట్లెట్స్లో వీటిలో అన్నింటిలో కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఎడ్జెస్ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ తీసేసుకొని చపాతి కర్ర తీసుకొని చపాతి రుద్దినట్లుగా ఇలా ప్రెస్ చేస్తూ రుద్దాలి. మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి, లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా చపాతీలాగా రుద్దాలి. ఇలా రుద్దామంటే చూడండి ఎంత పల్చగా వస్తుంది, మనకి ఫోల్డ్ చేయడానికి కూడా ఈజీగా వస్తుంది. అన్ని స్లైసెస్ కూడా ఇలాగే రుద్దేసుకోవాలి, కాకపోతే మీరు ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి, లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా రుద్దుకోవాలి. చపాతి కర్రతో ఇలా రుద్దామంటే కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి, ఫోల్డింగ్ కూడా చాలా బాగా వస్తాయి. మనకి కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ ఇలా అన్నీ రుద్దేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా కోన్ షేప్ లాగా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ 2 ఎడ్జెస్ ఇలా మధ్యలోకి పెట్టేశారంటే మనకి ఇలా కోన్ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా స్టిక్ అవుతుంది అన్నమాట.
ఇలా వాటర్ అప్లై చేసేసుకోండి. కొద్దిగా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా చూసారండి, ఇలాగ స్టిక్ చేసేసేయండి. మనకి ఎప్పుడు కోన్ షేప్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారండి, ఇలా కోన్ షేప్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము స్టఫింగ్ పెట్టేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఈ ఎగ్ స్టఫింగ్ని ఇలా పెట్టేసుకుందాము. చాలా ఈజీ అండి. ఇలా తగినంతగా పెట్టేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ కూడా ఇలా కొద్దిగా వాటర్ అప్లై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఇలా క్లోజ్ చేసేసేయండి. ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసేసేయండి. చూసారండి, ఇలా ప్రెస్ చేశారంటే మనకి ట్రయాంగిల్ షేప్లో సమోసా లాగా వచ్చేస్తుంది. చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పాకెట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అన్నమాట. చూసారండి, ఇలా ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఇలా కోన్ షేప్ లాగా కింద ఫోల్డ్ చేశారనుకోండి, పైన క్లోజ్ చేసేసుకోవడం అంతే. చాలా ఈజీ మెథడ్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా వాటర్ అప్లై చేసుకోండి, షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలాగా ఇలా ఎడ్జెస్ కూడా కింద మనకి క్లోజ్ అయ్యేలాగా ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేశారంటే చూసారండి, మనకి కోన్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారండి, ఎంత ఈజీగా మనకి కోన్ షేప్ అనేది వచ్చేస్తుంది కదా. ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకోవడమే. చాలా ఈజీ కదా. షీట్స్ ప్రిపేర్ చేయడం కంటే ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇలా వాటర్ అప్లై చేసేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే. ఇలా పెట్టేసి కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఈజీగా మనకి స్టిక్ అవుతుందన్నమాట. బ్రెడ్ కదా, చూసారండి, అంతా ఒకసారి ఇలా నీట్గా ప్రెస్ చేసేసుకోండి. చూసారా, పాకెట్స్ అనేది ఎంత ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సమోసాలని యాడ్ చేసేసుకోవడమే. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతాయండి, బ్రెడ్ కదా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, పైన క్రిస్పీగా లోపల సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మనకి ఎన్ని కావాలో అన్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దలకి డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. చాలా కొత్తగా ఉంది కదా రెసిపీ. నేను కూడా చూద్దామని ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. బ్రెడ్ కాబట్టి చాలా తొందరగా కలర్ చేంజ్ అవుతుందండి కాబట్టి ఫ్లేమ్ మాత్రం దగ్గరుండి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇదే మెథడ్లోనే మనకి ఎన్ని కావాలో అన్ని సమోసాలు ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారండి, ఎంత ఈజీగా డిఫరెంట్గా బ్రెడ్తో మనం ఇలా సమోసా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. పైన కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, చూపిస్తాను చూడండి మీకు. చూడండి సౌండ్ వినిపిస్తుందా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల మనం పెట్టినటువంటి స్టఫింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సాస్తో తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. సౌండ్ కూడా వినిపిస్తుంది కదండి ఎంత క్రిస్పీగా ఉంది పైన అనేది. స్టఫింగ్ కూడా సూపర్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అసలు చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా కొత్తగా డిఫరెంట్గా ప్రిపేర్ చేయండి, సమ్మర్లో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు.
పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా డిఫరెంట్గా కొత్త కొత్త ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, అందరూ సమ్మర్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. మరి హాలిడేస్లో మరి పిల్లలకి బోర్ కొట్టకుండా వాళ్ళతో కూడా ఇలా చేయించారనుకోండి, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ని. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక మాత్రం ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి. రోజు మనం చేసేటువంటి ఐటమ్సే ఇలా కొత్తగా డిఫరెంట్గా ప్రిపేర్ చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఈ న్యూ రెసిపీ మీకు నచ్చిందా? మరి లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.